మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక రెసిపీ ఒకటి చూపించబోతున్నాను ఎర్రతోటి కూర హార్వెస్ట్ చేశానండి దానితోటి ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునేది కాకుండా ఈసారి డిఫరెంట్గా ఉండేలాగా చట్నీ అయితే చేశానండి మంచి టేస్టీగా వచ్చింది అది ప్రాసెస్ వెళ్లే ముందు మీలో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ వాళ్ళు ఉంటే కింద రెడ్ కిల్లర్ సబ్స్క్రైబ్ అయినా ఉంటుంది అది క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి అందులో సెలెక్ట్ చేయండి ఎలా చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం ఎర్ర తోటకూర చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలను యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఇవి కొంచెం వేపుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చి యాడ్ చేశానండి ముక్కల కింద కట్ చేసుకుని నాకు ఐదు పచ్చిమిర్చి అయితే సరిపోయాయి కారంగా ఉన్నాయన్నమాట ఇది అయితే సరిపోయినాయి మనం కారం తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి మిర్చి అనేది చూడండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని మిర్చి అయితే వేపుకోవాలి మిర్చి మొత్తం అయితే వేగిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక బా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ప్యాన్లోకి తర్వాత శుభ్రంగా కడిగి పీసెస్ కింద కట్ చేసుకున్న తోటకూరను కూడా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇది ఒక కప్పు తోటకూర అయితే తీసుకున్నానండి నేను ఎర్ర తోటకూర తోటకూర మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి తోటకూరని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆకుకూర అనేది త్వరగా కుక్ అవుతుంది మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు లిడ్ పెట్టుకుని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఇలా మనం టూ మినిట్స్కి ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకుని ఆకుకూరను అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇలా నాకు సెవెన్ మినిట్స్ టైం అయితే పట్టింది ఆకుకూర మొత్తం కుక్ అవ్వడానికి ఆయిల్ తేలి పైకి రావడానికి చూడండి ఆకుకూర అయితే మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు నేనైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు టొమాటోస్ అయితే టూ తీసుకున్నానండి ఈ చట్నీకి నాకు టూ టొమాటోస్ సరిపోయాయి వాటిని స్లైసెస్లో కట్ చేసుకుని ఆయిల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఇంకొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలా యాడ్ చేయడం వల్ల టొమాటోస్ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడు లిడ్ పెట్టుకుని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి టొమాటోస్ని ఇందులోకి నేను కొంచెం కొంచెమంతా చింతపండు చూడండి చాలా చిన్నది చింతపండు అయితే వేస్తున్నాను టూ మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకుని టొమాటోస్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి టొమాటోస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఇవి ఫోర్ మినిట్స్ టైం పట్టింది టొమాటోస్ కుక్ అవ్వడానికి టొమాటోస్ మొత్తం కుక్ అయిపోయాయండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు నేను వీటిని కూల్ అవ్వాలండి చల్లారి పెట్టుకోవాలి టొమాటోస్ ఇవన్నీ కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడు నేను వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ కూడా ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి చూసుకుని సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్సీ పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఇష్టం అండి మె బాగా మెత్తగా కావాలంటే అట్లా పట్టుకోవచ్చు లేదంటే కొంచెం బర్కగా అయినా పట్టుకోవచ్చు నేను కొంచెం బర్కగా మిక్సీ పెట్టాను ఇప్పుడు ఇందులోకి పోపు అయితే వేసుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి మనం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి అలాగే ఒక ఎండుమిర్చి పీసెస్ కింద కట్ చేసి అది కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం అంతా ఇంగు యాడ్ చేశానండి ఇది ఆప్షనల్ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే యాడ్ చేసేయండి అలాగే కొంచెం అంత కరివేపాకు కూడా యాడ్ చేశాను ఈ కొంచెం చిటపటం అనే వరకు ఆవాలు చిటపటం అనే వరకు మనం పోపునైతే వేయించుకోవాలి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందామండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర తోటకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి రైస్లోకి సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్